ఈ రోజు మనం ఉలవచారు చేసుకుందామండి. మీరు మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఉలవచారు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. కుక్కర్ తీసుకొని ఒక గ్లాస్ ఉలవలు పోసుకుందాం. శుభ్రంగా కడుక్కుందాం. వాటర్ పోసుకొని శుభ్రంగా కడుక్కుందాం. శుభ్రంగా కడుక్కున్నాం కదా, ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ పోసుకోవాలి. వాటర్ పోసుకున్నాం కదా, మూత పెట్టుకొని మూడు విజిల్లు రానిద్దాం. కుక్కర్ ఉడికిపోయింది, ఇప్పుడు చూద్దాం మూత తీసుకొని. ఒకసారి చూద్దాం, మంచిగా ఉడికిపోయాయి. వాటర్ తీసుకుందాం, వాటర్ పారబోసుకోవద్దు. కుక్కర్లోంచి వాటర్ తీసుకున్నాం కదా, ఇప్పుడు చారు ప్రిపేర్ చేసుకుందాం. ఈ గుగ్గులు కొంచెం మిక్సీ పట్టుకుందాం. ఒక బౌల్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. తాలింపు గింజలు వేసుకుందాం, కొంచెం ఇంగువ, కొంచెం కరివేపాకు, కొంచెం వెల్లుల్లి. కొంచెం పచ్చిమిర్చి సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుందాం. ఒకసారి ఫ్రై చేసుకుందాం. కొంచెం పసుపు వేసుకుందాం. ఆనియన్స్ మగ్గిపోయాయి. టమాటా గ్రేవీ వేసుకుందాం. కొద్దిసేపు ఉడకనిద్దాం. టమాటా మంచిగా ఉడికిపోయింది కదా, కుక్కర్లోంచి తీసుకున్న వాటర్ ఇలా పోసుకుందాం. చారు మసిలిపోయింది కదా, మనం ఉలవలు మిక్సీ పట్టుకున్నాం కదా, అది వేసుకుందాం. వేసుకున్నాం కదా మిక్సీ పట్టుకుంది. ఇప్పుడు కొంచెం ఉప్పు కారం వేసుకుందాం. 2 టేబుల్ స్పూన్ కారం వేసుకుందాం. టేబుల్ స్పూన్ ఉప్పు అంతా కలిసేలాగా కలుపుకుందాం. కొద్దిసేపు మసలిద్దాం. కొంచెం షుగర్ వేసుకుందాం. మసలితే అయిపోయినట్టే. చారు రెడీ అయిందండి. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఒక బౌల్లోకి తీసుకుందాం. ఉలవచారు రెడీ అయిందండి. చాలా బాగుంది, చాలా టేస్టీగా ఉంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి.